తెలుదండి నారాయణ గారు. ఇప్పుడు నేను మీతో ఒక చిన్న గేమ్ ఆడించబోతున్నాను, రాపిడ్ అండ్ ఫైర్. సాధనైతే ఆడతాను, జస్ట్ ఇలా కూర్చొని ఆడేస్తాను. రాపిడ్ అండ్ ఫైర్ అన్నమాట. నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను. సో నేను వేడికి జవాబు చెప్పనేమో, జవాబు చెప్పండి. నాకు ఏ విధంగా తోస్తుందో చెప్తా. సరే, ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారితో మొదలు పెడతాం. మెగాస్టార్ చిరంజీవి గారు, నేను ఇంతకుముందు చెప్పినవన్నీ సార్లో ఉన్నాయి. ఓకే, కష్టపడి వచ్చిన వ్యక్తి ఓకే కదా, నాకు చాలా ఇష్టం. బాలకృష్ణ గారు, బాలనటుడిని చూసారు ఆయన. అంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నా, అంత మహానటుడికి సపోర్ట్ ఉన్నా, తన కష్టం తను చేసి వచ్చాడు. అతను కూడా కష్టించి ఇప్పటికీ కష్టపడతారు ఆయన. వీళ్ళెవరు నేను చూడలేదు మేడం, భిన్నవి తెలుసుకున్నవి మాత్రమే. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు సాదా సీదా మనిషి, ఆధ్యాత్మిక భావాలున్న మనిషి, సున్నితమైన మనిషి అని విన్నాను, అది నాకు నచ్చింది. నాగార్జున, వెరీ ప్రిన్సిపల్డ్, వెరీ ఎకనామికల్ అని విన్నాను, అవి నాకు నచ్చాయి. జగపతి బాబు గారు, ఫ్రాంక్ మ్యాన్. జగపతి బాబు గారు ఒక కోణంలో చాలా ఇష్టపడతాను నేను, ఎందుకంటే ఆయన ఏది దాచుకోడు మేడం, ఏది దాచుకోడు డబ్బుతో సహా. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు ఒకటి రెండు చూస్తే, నేను కొంతమంది ఇంటర్వ్యూలు చూసి వాటిలో ఇవి నేను చెప్పినవన్నీ కూడా కొన్ని ఇంటర్వ్యూలు చూసి గ్రహించినవే. జగపతి బాబు గారు ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు అనుకుని తన మనసులో ఉన్నటువంటి మాటలు నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి. నేను కూడా అదే రియాలిటీలో ఉంటాను మేడం, నా దగ్గర ట్రాన్స్పరెన్సీ ఎక్కువ. శ్రీకాంత్ గారు, ఎవరు శ్రీకాంత్? శ్రీకాంత్ గారితో నాకు అంత పెద్ద పరిచయం లేదు మేడం, ఆయన గురించి తెలుసుకోలేదు. ఇప్పుడు ప్రెసెంట్ యంగ్ హీరోల గురించి మాట్లాడుకుందాం. ఎవ్రీవన్ ఇస్ హార్డ్ వర్కర్, ఎవ్రీవన్ ఇస్ హార్డ్ వర్కర్. ఒక్కరు విలన్ గారు, ఎన్టీఆర్ కష్టజీవి మేడం. ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వీరు విజయ్ దేవరకొండ గారు కానీ, రామ్ చరణ్ గారు అయితే, రామ్ చరణ్ గారు ఎట్టుంచి ఎట్టుంటున్నారు మేడం మా ఆఫీసులో, అంటే చెప్పాలి కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ చెప్పాలి, ఎందుకంటే వాటి నుంచి వస్తుంది చిరుత రిలీజ్. అంటే మీరు రామ్ చరణ్ గారి పేరు అంటే నేను ఇది చెప్పొచ్చో లేదని కూడా నేను ఆలోచించట్లేదు, చెప్పుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లోపల ఎటువంటి మార్పు వచ్చిందని చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు నా చిరుత సినిమా రిలీజ్ అయింది, నా పక్కనున్న ఆవిడ చిరంజీవి గారి అబ్బాయి, చిరంజీవి గారి అబ్బాయి అని చెప్పేసి ఈ సినిమాకు, రామ్ చరణ్ సినిమాకు వెళ్ళింది. చిరుత రిలీజ్ అయిన రోజు ఓకే మార్నింగ్ షోకి వెళ్ళింది, లంచ్ కాల్ వచ్చేసింది తెలివిగా. పర్మిషన్ అడిగింది ఆఫీస్కి వచ్చి, నన్ను కాదు, వాళ్ళ సీట్ వాళ్ళ ఆఫీసర్ వేరు. పర్మిషన్ అడిగింది, సార్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం బ్యాంక్ వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళింది. పక్కన సినిమా థియేటర్ ఉన్నది, సినిమా చూసేసింది, మళ్ళీ లంచ్ అవర్కి వచ్చేసింది, మళ్ళీ లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకొని తింటుంది. నేను ఇది గ్రహించా ఆ టైమింగ్స్ చూసి, నేను చూసి ఎట్లా ఉంది మేడం సినిమా అన్న, వచ్చి చెప్తా సార్ అన్నది. ఆ రెడ్ రొట్టెలు అందుతున్నది, ఏం సినిమా సార్ అది, చిరుతాని పేరు పెట్టుకున్న వాడు చిట్టెలకు కూడా, అంటే ఆమె చెప్పిన మాటలు చెప్తున్నా, చిరుతాని పేరు వచ్చిన సినిమా కానీ వాడు చిట్టెలక కూడా లే, చిట్టెలకలాగా కూడా లేడు అన్నది ఆమె. కానీ అటువంటి రామ్ చరణ్గా, అంటే ప్రజల ఒపీనియన్ ఇది చెప్పాలి, ఇది దీంట్లో వ్యంగ్యం కానీ లేకుంటే అదేంటి అవమానం కానీ కాదు మేడం. ఆయన మీద అప్పుడు ఆ రోజున ఉన్న అభిమానం అది, అభిప్రాయం అది, అభిప్రాయం. ఈ రోజున ఎట్లా ఉన్నాడు మేడం, ఆస్కార్ని తీసుకొచ్చాడు, దెన్ ఇక్కడ నుంచి అక్కడికి పోయింటే ఆయన ఎంత కష్టం చేసి ఉంటాడు, మధ్య ఎన్ని తిప్పలు పడి ఉంటాడు, ఎన్ని బాధలు పడి ఉంటాడు, ఏమేమి ఆయన సాధన చేసి ఉంటాడు. ఎస్, సాధనతో పాటు సాక్రిఫైస్ కూడా ఎన్నో చేసి ఉంటారు. అసలు డెఫినెట్లీ డెఫినెట్లీ వాళ్ళకి ఇష్టమైన తిండి తినలేరు, త్యాగజీవులు, ఒక మాట చెప్పలేదు, త్యాగజీవులే అంతే. ఏదైనా మేడం ఇంకోటి కూడా ఉన్నది కదా, అవ్వ కావాలి భూవ కావాలంటే కాదు, కొన్ని పొందాలంటే కొన్ని త్యాగం చేయాలనేటువంటిది ఉన్నది, అది జరగాల్సిందే, జరగాలి కూడా అలాగా. అదే మరి అల్లు అర్జున్ గారు చూడొచ్చు, మనం గంగోత్రి చూడొచ్చు, ఈరోజు నా పుష్ప చూడొచ్చు కదా, ఎందుకు సారే అంటారు, అర్జున్ గారే అంటారు. గంగోత్రి సినిమా నేను ఇప్పటికి చూస్తే కూడా తల తిప్పుకుంటాను, నేనేనా ఈ సినిమా చేశానని అన్నట్టుగా నేను ఎక్కడ విన్నాను. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు మేడం, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు ఆయన కదా, అందుకే కష్టం, కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది అనడానికి వీళ్ళు కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. వేణు ఎలాగ కష్టపడి పైకి వచ్చారో, ఇప్పుడు వీళ్ళు అంత ధనవంతులైనా, అంత స్థితిపరులైనా, అంత సపోర్ట్ ఉన్న వాళ్ళైనా, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఏదనుకుంటుంది చేసుకోగలిగినటువంటి స్థాయిలో ఉన్నా కూడా కష్టపడితేనే మీరు పైకి రాగలరు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే, మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంచి మనసున్న మనిషి మేడం,
మానవత్వానికి ఒక జాలి గుండెకి ఆయన పెట్టింది పేరు. ఓకే 100% అతన్ని నేను ఆయన్ని నేను సరే రేపు రాజకీయాల్లో అది అన్నది వారి వారి అభిప్రాయం కానీ వారి వారి అంటే సార్ వారి అభిప్రాయం కానీ నేను ఆయన్ని ఆకాశానికి ఎత్తేసే ఒకే ఒక్క అభిప్రాయం ఏంటంటే మంచి మనసున్న మనిషి కాదైనా మంచు మనసున్న మనిషి కరిగిపోతాడండి, కరిగిపోతాడు. ఆ గుణం ఉండాలి మేడం. కోట్లు 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 ఎన్ని సంపాదించినా కూడా మనది శాశ్వతం కాదు అని నిరంతరం అనుకునే మనిషి అని ఆయన నేను అనుకుంటాను. అసలు ఆయనకి అట్లాగా రాజకీయాల్లోకి వెళ్ళి ఎండల్లో కష్టపడాల్సినంత అవసరం లేనే లేదు. హ్యాపీగా ఏసీలో కూర్చొని ఒక సినిమా చేసుకుంటే చాలు, ఎన్నో కోట్లు వచ్చి పడతాయి అతనికి. అయినా సరే ప్రజల గురించి ఆయన నిత్యం ఆరాట పడుతూనే ఉంటాడు. అది ప్రజల గురించి నిత్యం ఆరాట పడుతున్నాడు అన్నదే అక్కడ మనం గ్రహించవలసింది. అదే అంటే వ్యక్తిగతంగా ఆయనపై ఉన్న మీకు ఒపీనియన్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, అంటే సినిమా గురించి పక్కన పెట్టండి, రాజకీయ పరంగా ఏమనుకుంటున్నారు? ఏం మేడం, ఆయన ప్రస్థానం నాకు తెలియదు. ఎందుకంటే మా మన మా రాష్ట్రం ఇక్కడ ఈ రాష్ట్రం కాదు కదా, సార్ వారి ప్రస్థానం అంతా అక్కడ జరుగుతున్నది. అక్కడ నాకు అంత పెద్ద అసలు నేను అటు వెళ్ళను కదా. మొన్న ఈ మంగళవారం సినిమా కోసము అజయ్ భూపతి గారు చేస్తున్న సినిమా మంగళవారం సినిమా కోసం ఈ మధ్య ఒక 3 సార్లు రావులపాలెం వెళ్ళొచ్చాను, రావులపాలెం వెళ్ళొచ్చాను. అంతే తప్ప నాకు టచ్ లేదు. సినీ పరంగా కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ నేను ఆయనకి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఇస్తే మీరు ఏం చేస్తారు అని అంటే నేను సాహసించి ఒక 102-103 మార్కులు వేస్తాను. 100కి ఇంకెక్కువే వేస్తాను. ఎందుకంటే అందరికి ఉండదు మేడం, ఇచ్చే గుణం అందరికి ఉండదు. దాచుకునే గుణం, దోచుకునే గుణము, శ్రమ దాచుకునే గుణము, శ్రమ దోచుకునే గుణమే ఉంటుంది. కానీ శ్రమపడి సంపాదించుకున్న దానం చేసే గుణం అందరికీ ఉంటుంది మేడం. అతనే దేవుడు కదా. అవును కదా, దేవుడు ఎక్కడున్నాడు? ఇగో దీంట్లోనే ఉన్నాడు. అసలు ఆయనకి దేవుడు అనే ఇది కూడా ఉంది. అసలు గాడ్ గాడ్ అనేసి అంటూ ఉంటారు, అంటుంటారా? దేవుడు అనేసి అని అంటారు పవన్ కళ్యాణ్ ని చాలా మంది. అంటే ఆయన వ్యక్తిత్వం అనేది అసలు అలా దూసుకుపోతారు. అది ఆయన మరి అంత మొండితనం ఏంటి? ఎవరి మొండితనం కాదు అది, వాడు ఆపదలో ఉన్నాడంటే నేను కాపాడాలి కదా. వెంటనే స్పందిస్తారు, వెంటనే స్పందిస్తారు. అది కదా మనిషికి ఉండవలసిన లక్షణం. అదే కొంతమంది ఏంటంటే ఒక అడుగు వెనక్కి వేస్తారు, అవునా అక్కడికి వెళ్తే మనకి రిస్కా అనేసి కాస్త ఆలోచిస్తారు కానీ, బట్ పవన్ కళ్యాణ్ గారికి అది లేదు. ఎస్, ఎందుకు లేదు అని అంటే ఆయన ఒక సదాలోచనతో ఉన్నాడు కాబట్టి, ఒక మేలు చేయాలనే కోరికతో ఉన్నాడు కాబట్టి. ఇంకా వేరే అడ్డంకులు ఏమున్నాయి, ఇక్కడ ఏం జరగబోతుంది, నేను అక్కడికి వెళ్తే నేను పడతానా, కింద దుక్కుతానా, అసలు నేను వెళ్ళగలనా? ఇప్పుడు ఒక పాప ఒక చిన్న చెరువులో పడి కొట్టుకుపోతున్నది అనుకోండి, ఎట్లుంటుంది మేడం? ఒక పాప చిన్న నదిలో పడి కొట్టుకుపోతుంటే ఈతల ఆమెను కాపాడాలనే ఆలోచన కలిగిన వాడు తనకు ఈత వస్తుందా రాదని కూడా అనుకోడు. ముందామెను కాపాడాలి అని వీడు దుక్కుతాడు, దూకిన తర్వాత తెలుస్తే తనకు నాకు ఈత రాదని చెప్పేది. అంటే అటువంటి మనసున్న మనిషి. అదే అదే. మరి నెక్స్ట్ మీరు చేయబోయే సినిమాలు ఏంటి? డిజిటల్ స్క్వేర్ చేస్తున్నాను మేడం. ఓకే, డిజిటల్ 2లో కూడా ఉన్నారా? 2 అన్నారు దాన్ని, డిజిటల్ స్క్వేర్. స్క్వేరా? స్క్వేర్. తర్వాత మంగళవారం అని అజయ్ భూపతి గారి సినిమా కూడా చేస్తున్నాను రావులపాలెంలో. తర్వాత ఆత్రేయపురంలో జరుగుతాం షూటింగ్. ఓకే. తర్వాత ఇంకోటి మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అని ఒక సినిమా చేస్తున్నాను, నా క్యారెక్టర్ అయిపోయింది. ఇప్పుడు నా ఇమ్మీడియట్ రిలీజ్ సినిమా ఏదంటే 2 జూన్కి మేమ్ ఫేమస్ చాయ్ బిస్కెట్ కంపెనీ వాళ్ళది, మేమ్ ఫేమస్ అనే సినిమా రేపు జూన్ 2కి ఇమ్మీడియట్గా రిలీజ్ అవ్వబోతున్న సినిమా. అఫ్కోర్స్ ఇంకొకటి కూడా పరేషాన్ అనే ఒక సినిమా చేస్తున్నాను, మరి అది జూన్ 2కి లోపల వస్తుందా తర్వాత వస్తుందా అని అది కూడా షార్ట్లీ టు బి రిలీజ్. ఓకే, అంటే ఈ సినిమాలు అన్నింటిలో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, లేకపోతే అల్లుడుగా ఫాదర్గా ఎలాంటి క్యారెక్టర్స్? ఎక్కువ శాతము అంటే అంటారు కదా మేడం, ట్రెండ్ ఉంటే గొర్రెదాట్లాగా ఒక పాత్ర ఒకే రకం పాత్రలు వస్తాయి, ఒకే మూస ఉన్న పాత్రలు వస్తాయి అంటారు ఉంటారు కదా. అలాగా నాకు ప్రస్తుతానికి అందరూ ఫాదర్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు. నేను కూడా నేను చెయ్యను, నాకు అది కావాలి ఇది కావాలి అని అంటారు. నేను నాకు కావాలి పని, వాళ్ళు ఇస్తున్నారు పాత్ర, సరే కానీ చేద్దాం. ఓకే, నా అదృష్టం బాగుంటే మళ్ళీ ఇంకో బలగమో, మళ్ళీ ఇంకో డిజిటిలియో, మళ్ళీ ఇంకోటి ధమ్కియో. నా జీవితంలో నాకు నేను 3 సినిమాల్లో పెద్ద రోల్స్ వేశాను. అంతకన్నా ముందు చేసినవి 3-4 సినిమాలు ఉంటాయి. గొప్ప సినిమా అంటే ఎక్కువ సినిమాలు ఏం చేయలేదు మేడం, నేను 3-4 సినిమాలే చేశాను చిన్న చిన్న పాత్రలు. అంతకన్నా ముందు ఒక 4-5 సినిమాల్లో ఈ పరిస్థితులను పరిశీలించడం కోసం
గుంపులో వేశారు కంపెనీ కంపెనీ ఆర్టిస్ట్లు అని చెప్పేసి అని ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గంలో మీరు ఒక 5-6 మంది ముందర నిలబెట్టి బ్యాక్గ్రౌండ్ ఏమో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ముఖ్యమైన సన్నివేశం జరుగుతుంటే ఒక గుంపు ఉంటే ఒక 100 మంది కావాలి అనుకుంటే ఒక కంపెనీ ఆర్టిస్ట్ అని ఒక 10-15 మందిని అక్కడక్కడ నిలబెడతారు అనమాట, కొంచెం ఒక పద్ధతిగా కనపడటానికి. అటువంటి వాటిలో కూడా నేను వెళ్ళాను. ఆ తర్వాత 3-4 సినిమాల్లో ఈ డైలాగ్ ఉన్న ఆర్టిస్ట్గా పనిచేశాను. చెప్పుకోదగ్గ పాత్రలు అవి కూడా నా దృష్టిలో ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో వీరవయ్య రామయ్య అని ఒక సినిమా, శ్రీకాంత్ గారి కాంబినేషన్లో మార్షల్ అని ఒక సినిమా, జగపతి బాబు గారితో ఆటగాళ్ళు అని ఒక సినిమా, ఇవన్నీ డైలాగులు. వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ ఉండే ఇవి చేశాను. ఆ తర్వాత నా జీవితంలో నాకు వచ్చిన మొట్టమొదటి ప్రధాన పాత్ర పోషించే అవకాశం సీతారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు డీజేటీలు. ఆ తర్వాత ఈ దిల్రాజు ప్రొడక్షన్స్ వాళ్ళది బలగం. ఆ తర్వాత వాన్మయ ప్రొడక్షన్స్ వాళ్ళది ధమ్కి. ఈ 3 సినిమాల్లో నేను ప్రధానమైన పాత్రలు పోషించిన నా అదృష్టం కొద్దీ ఈ 3 సినిమాలు కూడా బాగా ఆడినట్టు చూస్తున్నాను. మీకు తెలిసిన విషయాలు, డిజిటల్ బాగా ఆడింది, బలగం బాగా ఆడింది, ధమ్కి కూడా బాగానే ఆడింది. ఎవ్వరు ధమ్కి కూడా నష్టం, దాంట్లో కూడా లాభాలు వచ్చినాయి. అది ఇప్పుడు దిల్రాజు ప్రొడక్షన్లోనే బలగం మూవీ రిలీజ్ అయింది. అవును. మరి దిల్రాజు గారు కాల్ చేయలేదు, నాకు అతను ఎవరో తెలియదు అని ఎందుకు అన్నారు అంటున్నా? సినిమాకు పూర్వం తర్వాత మీరు ఏమన్నా దిల్రాజు గారు కాల్ చేశారా మీకు అని అడిగారు. నాకు వారు కాల్ చేయాలి, నేను వారిని చూడలేదు కూడా. నేను వారిని మొట్టమొదటిసారి చూసింది ఎప్పుడు అని అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. సినిమా అప్పటికి డేట్ ఆఫ్ రిలీజ్ కూడా నాకు తెలియదు, కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టిన వారం రోజులకి రిలీజ్ అయింది. ప్రెస్ మీట్ రోజున ఆర్టిస్ట్ని అక్కడికి పిలిచి ప్రెస్ వాళ్ళకి అందరికీ ఇంట్రడక్షన్ చేసే ఉద్దేశంతో పిలిచినప్పుడు ఆ రోజున మొట్టమొదటిసారి దిల్రాజు గారిని చూడటం జరిగింది. అంతకుముందు దిల్రాజు గారితో నాకు పరిచయం అసలు నాకు దిల్రాజు గారు నాకు తెలియదు, అంటే ఒక నిర్మాతగానే తెలుసు కానీ వారు ఏమిటి అన్నది నాకు తెలియదు. ఆ తర్వాత మీరు ఫోన్ చేసి అడిగారా ఫోన్ చేశారా అన్నప్పుడు వాళ్ళ స్థాయి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు అలా. ఇప్పుడు మీరు మొత్తానికి ఎన్ని సినిమాలు చేసి ఉంటారు ఫస్ట్ నుంచి చూసుకుంటే? ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమాలు 10 ఉన్నాయి. 10 సినిమాలు కానీ అవుతాయో కాదో తెలియదు, వాళ్ళ బాధలు వాళ్ళే. ఇప్పుడు చేస్తున్న సినిమాలు 4 ఉన్నాయి, రిలీజ్ అవ్వడానికి 2 రెడీగా ఉన్నాయి, డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఆఫ్ కోర్స్ మన మేం ఫేమస్ అయితే 2 డిక్లేర్డ్. పరేశాన్ కూడా దాన్ని ఈ మధ్యనే రాణా గారు టేక్ ఓవర్ చేశారని తెలిసింది. మన సురేష్ ప్రొడక్షన్స్ రాణా గారు ఆయన వారే టేక్ ఓవర్ చేశారని చెప్పి తెలిసింది. వారి ద్వారా పరేశాన్ సినిమా రిలీజ్ అవ్వబోతుందని తెలిసింది. మరి ఈ మధ్య కాలంలో అవుతుందా తర్వాత అవుతుందో తెలియదు. ఇప్పుడు ఇంకా 3 సినిమా డిజిటల్ స్క్వేర్ వస్తుంది, మంగళవారం సినిమా వస్తుంది, మ్యాన్షన్ వస్తుంది. ఇప్పుడు నాకు ఏప్రిల్ వీకెండ్లో ఐ మీన్ మంత్ ఎండ్లో ఇంకో 2 సినిమాలు కొత్తగా స్టార్ట్ అవ్వబోతున్నాయి. మేలో ఇంకో సినిమా ఉంది. సూపర్ సూపర్. నా అదృష్టం ఏంటంటే ఒక సినిమా అవ్వబోతూనే ఇంకో సినిమా వస్తుంది, ఇంకో సినిమా అవ్వబోతూనే ఇంకో సినిమా వస్తుంది. ఐఎమ్ టోటల్లీ సాటిస్ఫైడ్ మేడం. నా జీవితము నా వరకు నేను అనుకోవటము పరిపూర్ణంగా ఉన్నాను.